భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ మహారాష్ట్రలోని ఒక రైల్వే మార్గాన్ని ఇప్పటికీ ఓ బ్రిటిష్ కంపెనీ నిర్వహిస్తుంది. ఈ రైల్వే మార్గాన్ని కొనుగోలు చేయడానికి భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం కాలేదు. సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ బ్రిటిష్ కంపెనీ అయిన కిలిన్ నిక్సన్ అండ్ కో కంపెనీయే ఇంకా నిర్వహిస్తుంది. ఈ కంపెనీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ముత్తజాపూర్ వరకు ఉన్న 190 కిలోమీటర్ల రైలు మార్గంలో శకుంతల ఎక్స్ప్రెస్ను నడిచేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు భారతదేశం నుంచి వెళ్లిపోయారు. అయినా ఈ మార్గంపై బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ అధికారం కొనసాగుతుంది. ఆ కంపెనీకి భారతీయ రైల్వే 1.20 కోట్లు రాయల్టీ చెల్లిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. అమరావతి నుంచి ముత్తజాపూర్ వరకు ఉన్న 190 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైల్వే మార్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేసింది. అయితే అవి విజయవంతం కాలేదు. ఈ మార్గంలో శకుంతల పాసెంజర్ అనే ఒకే ఒక ప్రయాణికుల రైలు నడిచేది. దీంతో ఈ మార్గాన్ని శకుంతల రైలు అనే మార్గంగానే పిలుస్తారు. శకుంతల ఎక్స్ప్రెస్ అచల్పూర్, యావత్మాల్ మధ్య 17 స్టేషన్లలో ఆగేది. దాదాపు 70 సంవత్సరాలు ఈ రైలు ఆవిరి ఇంజిన్తో నడిచింది. శకుంతల పాసెంజర్ రైలుకి 1994లో డీజిల్ ఇంజిన్ అమర్చారు. ఆ తర్వాత అనుకోని కారణాలతో రైలుని నిలిపివేశారు. దీన్ని తిరిగి ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 5 బోగీలు ఉన్న ఈ రైలు ప్రతిరోజు 800 నుండి 1000 మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చేది. ఈ రైలు మార్గం మాత్రం భారత ప్రభుత్వ అధికార పరిధిలోకి రాలేదు. అమరావతి ముత్తజాపూర్ రైలు మార్గాన్ని ఉపయోగించుకున్నందుకు ఇంగ్లాండ్ కంపెనీకి 1.20 కోట్ల రాయల్టీని ఇండియన్ రైల్వే చెల్లించేది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మహారాష్ట్రలోని అమరావతిలోని పత్తిని పండిస్తారు. పత్తిని అమరావతి నుండి బొంబాయికి వాటర్వేకు తరలించడానికి బ్రిటిష్ వారు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. సెంట్రల్ ప్రావిన్సెస్ రైల్వే కంపెనీ ఈ రైల్వేను నిర్మించడానికి బ్రిటన్కు చెందిన కిల్లన్ నిక్సక్ అండ్ కోని కంపెనీ స్థాపించింది. ఈ రైలు మార్గం నిర్మాణం 1903లో ప్రారంభమై 1916లో పూర్తయింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతీయ రైల్వే ఈ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల ఈ మార్గాన్ని ఉపయోగించుకున్నందుకు ప్రతి సంవత్సరం కంపెనీకి రాయల్టీ చెల్లించాల్సి వచ్చేది.